నమస్కారం, నా పేరు గొంగల కురవ నల్లారెడ్డి. మాది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం. మాకు వచ్చేసి ఎకరన్నర పొలం ఉంది. దాంట్లో మేము మిరప, టమోటా, బీర, అదేవిధంగా కిచెన్ గార్డెన్ వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనకి మిరప, బీర రెండు పంటలు కటింగ్ దశలో ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చేసి మిరపని ఇప్పుడు ఒకసారి కటింగ్ చేయడం జరిగింది, బీరని రెండుసార్లు కటింగ్ చేయడం జరిగింది. ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కొనసాగించాము. అప్పుడు కొనసాగించినప్పుడు దాని నుంచి దీనికంటే రిజల్ట్ దానికే తక్కువ పెట్టుబడి పేరుతోన ఎక్కువ లాభం పొందడము, అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ నుంచి వచ్చిన కెమికల్ వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని మేము ప్రకృతి వ్యవసాయంలోకి మారడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పొలం మాదే, ఇది చూడొచ్చు మీరు. మేము ఇప్పుడు ఈ పొలాన్ని పూర్తిగా 100% ZBNF మాత్రమే వాడాము, కషాయాల నుంచి వాడాము. మేము ప్రకృతి వ్యవసాయము కషాయాలు వాడే ఇది 100% రిజల్ట్ రావడం జరిగింది. మాకు ఇంత రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం మేము మొదటగా దుక్కి తినడము, అదేవిధంగా దుక్కిలోన ఘనజీవమృతము ఒక కింట వేయడం జరిగింది. తర్వాత నారుని శుద్ధి చేశాము బీజామృతంతోన. తర్వాత చెట్టు పెరగడానికి కొంచెం మేము జీవామృతము పారుపోసాము. తర్వాత చెట్టు పెరగాలని కొంచెం ఇంకా వావిల కషాయము మరియు తూటికర కషాయం వాడడం జరిగింది. తర్వాత పూత వచ్చినప్పుడు, పూత దశలో ఉన్నప్పుడు పూతకు కొంచెము పురుగు పడడం జరిగింది. ఆ పురుగు పడినప్పుడు మేము బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేశాము. తర్వాత కంట్రోల్ కాలే, మేము బ్రహ్మాస్త్రం వాడినా కూడా ఇంకా కంట్రోల్ కాలే. కంట్రోల్ కాలేందుకు, ఇదేం కంట్రోల్ కాలేని మళ్ళీ మేము అగ్నేస్త్రాన్ని ఒకసారి స్ప్రే చేశాము. అప్పుడు మాకు 100% ఈ మగ్గు పురుగు అనేది, ఈ కాయ తొలచు పురుగు అనేది చాలా వరకు నివారణ అయ్యింది. ఈ పొలం ఇంత బాగా ఎలా పండిందబ్బా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ మిరప మేము ఈ మనము నీళ్ళు మాకు కూడా చాలా తక్కువే వస్తున్నాయి. వర్షం రానందుకు మాకు కూడా నీళ్ళు చాలా బాగానే భారీ ఇంత ముందు ఇంచు వచ్చేటివి. ఇప్పుడు ఇంచుల్లో కూడా 1/2 రావడం జరుగుతుంది. మేము ఈ బెట్టకు రాకున్నట్లు మేము పొలము ఎప్పటికప్పుడు జీవామృతము పారబోస్తున్నాము. దానివల్ల ఒక వారం వరకు మనకి ఈ బెట్ట అనేది, బిడద అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. దానాలు కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుంటాను. ఎందుకంటే సుభాష్ పాలేకర్ చెప్పిన విధానంతో నేను నేర్చుకున్నాను అన్నీ కూడా కషాయాలు ఎలా చేయాలనేది. నేను కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుని నేనే స్ప్రే చేసుకుంటాను. జీవనంతము 2 కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుని 2 స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మాస్త్రం కూడా నేనే సొంతంగా తయారు చేసుకొని సొంతంగా కొట్టడం జరిగింది. మరి వావిల కషాయము, తూటికాడ కషాయము, మరి పుల్లటి మజ్జిగ, ఇవన్నీ కషాయాలు నేనే సొంతంగా తయారు చేసుకుని నేనే సొంతంగా కొట్టడం జరిగింది. నాకు రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. కషాయము అది తెచ్చి కొట్టినాము. అప్పటికి చెట్టు ఒక అభివృద్ధి అయింది. అది అయిన తర్వాత అది ఇంకోటి ఏమో అన్నారు కదా సార్, దాన్ని అది ఆకులు తెచ్చినాడు, మా వాడు తెచ్చినాడు. అది 3 పొంగి వచ్చిన తర్వాత మేము తెచ్చుకొని మరి కొట్టుకున్నాము. అప్పుడు చెట్టు తేలికొచ్చింది. తేలికొచ్చిన తర్వాత సరేలా ఈడేమి ఇట్లా మందు కొట్టినాడు అనుకున్నాం మేము. ఏ బాగా కొట్టండి అయినా బాగుంటుంది అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మేము అప్పుడు అదే పాటించినాము. అదే మన పిల్లడు చెప్పాడు కదా మంచి ఇంట్లో మనం కొట్టుకుంటే ఏమని కలిసి కొట్టుకున్నాము. చెట్టు ఒక్కొక్క పరాడికి ఒక్కొక్క పరికి వృద్ధి వచ్చింది. అడిగి ముందరంగిటి పోయి మందులు తెచ్చుకొని కొడదాం అనుకున్నాం. మరి మందు అపహిచ్చి చెప్పించాం. ఒప్పించి మరి ఇదే మజ్జిగి, పిల్లటి మజ్జిగి కొట్టుకున్నాము. ఇవన్నీ చెప్పినవన్నీ తయారు చేసుకొని మేము కొట్టుకొని ఉపయోగం చేసుకున్నాం. ఇప్పటికంటే మాకు పొలమే ఒక రకంగా మేలు. అప్పటికే ఇప్పటికీ మేలు.
దీనికి సామాన్యంగా అంటే ఒక 20-30 వేలు అంది కాదు. ఈ మందులకి మాకు పైన ఒక 20 వేలు పైన పోతుండేవు, 40 వేలు పోతున్నావు. ఇందుకీ ఇది పెట్టుబడి తక్కువైంది. ఈ లాస్ట్ కల్లా ఈ మెరకల్ పంట పడినల్లా అప్పులకే అయిపోతుంది, మాకు రూపాయి మిగిలటం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఏదో మంచి పని మాకేం బాగానే ఉంది సార్. రూపాయలు 30 బాగా మాకు పంట మీద నమ్మకం ఉంది. మీ వ్యవసాయం ధరలు మీ నుంచి మేము బాగా పండినాము. మీరు చెప్పిన దానికి మీ ద్వారా మాకు అన్ని ఇందాలు బాగుంది. మనకంటే దిగుబడి వచ్చింది, పంట కానీ కాయ కానీ బాగా నీట్గా వచ్చింది. ఎప్పుడు నా లైఫ్లో కానీ చూడలేదు ఈ కాయను, ఇంత నీట్గా కాయి, ఇంత నీట్గా ఈ పని, ఈ పని చేసుకున్నదానికి ఈ కాయ నీట్గా లేకుండా మచ్చ రావడము, ఆ తెగులు రావడము. ఒక్క మచ్చ బలేసరంగా మా చేనులో కాయల్లో చంపుకుంటే కానీ మచ్చ అనే కాయ నన్ను చూడలే. మాకు ఈ సంవత్సరం బాగుంది, పంట బాగుంది, పైరుగా బాగుండదు సార్. మాకు అదే, మేము అదే ఆలోచిస్తున్నాము. ఇదే ప్రకృతి ఇట్టే ఉంటే బాగుంటుంది, ఇది అందరూ బాగుపడేది మంచిదే కదా, అందరికి ఇదే పనే ఉంటే కానీ బాగానే ఉంటుంది కదా అనుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నల్లారెడ్డి, మా ఊరు తంగడోన. నేను తంగడోన గ్రామంలోనే ఐసీఎల్పీగా పనిచేస్తున్నాను. సో మా ఆస్పరి మండలం మొత్తం కరువు ప్రాంతంగా గుర్తించడం జరిగింది కర్నూలు ప్రభుత్వం వారు కూడా. సో ఈ సంవత్సరం అయితే వర్షాలు ఏం పడలేదు. ఫస్ట్ ముందుగా నల్లారెడ్డి రైతుని, వాళ్ళ నాన్న వెంకటరాముడిని ముందుగా మాట్లాడుకొని మేము వేసదుక్కల నుండి ఫస్ట్ రెండుసార్లు ఘనజీవంతం వేసదుక్కలు రెండుసార్లు ఘనజీవంతం వేయించాము. తర్వాత వర్షాలు తొలకరి వర్షాలు రావడంగానే వీళ్ళు వర్ష చిన్న నీళ్ళకే కొద్ది నీళ్ళు పాటికే మిరప నాటించాము. నా మిరపని నార విత్తన శుద్ధి ద్వారా బీజామృతం విత్తన శుద్ధి చేయి నార శుద్ధి చేయించి నాటించాము. సో మంచిగా ఉంది. తర్వాత మూడు సార్లు మళ్ళీ జీవామృతం పారించాము. దాని ద్వారా మరి మధ్యలో ఒకసారి ఘనజీవామృతం వేసాము. సో మంచి రిజల్ట్ వచ్చింది. దాంట్లో వీళ్ళు రైతు కూడా, బాబు బాగుంది ఇది, మంచి రిజల్ట్ ఉంది, కాయ కూడా షైనింగ్ ఉంది. వేరే మిరప ద్వారా పోయి చూసేస్తే, వేరే రైతు దగ్గర చూసేస్తే మా మిరప చూస్తే తేడాగా ఉంది, బాగుంది. మీది బాగుంది, మీ పద్ధతి ప్రకృతి వ్యవసాయం సేద్యం బాగుంది. సో ఇంత అరకూర వర్షాల్లో కూడా మా పంట బాగుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా మేము కూడా ఇలాంటి వర్షాలకైనా మా ప్రకృతి వ్యవసాయం చేస్తామని రైతులు కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇప్పుడు ఫస్ట్ కోతకి 35 సంచులు కోయడం జరిగింది మిరపకాయలు. ఇప్పుడు మరి రెండోసారికి కూడా ఒక 35 ప్యాకెట్లు అవుతాయి, ఇంకోసారికి ఒక 20 ప్యాకెట్లు అవుతాయి. దాదాపు అంటే ఒక 6 క్వింటాలు ఒక 8 క్వింటాలు మిరప మాకు సాగు అయింది ఈ సంవత్సరము. ఇది మాకు దాదాపు అంటే పోయిన సంవత్సరము 12,000 క్వింటా 8,000 క్వింటా వరకు ఉంది. ఈ సంవత్సరము రేటు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈసారి కూడా ఒక 10,000 రూపాయలు 9,000 రూపాయలు ఉంటే మంచి మాకు మంచి ఇంకా మంచి దిగుబడి వచ్చినట్లే. మా ఊర్లోకి ఇంకా మేమే ముందు స్థానంలో ఉన్నట్లు మెరుపులోన. ఇంకా దీని నుంచి మేము చాలా మంచి లబ్ధి పొందడం జరిగింది. ఇప్పటికి పెట్టుబడి అంటే ఇప్పుడు 15-20-30 ప్యాకెట్లు పడింది సార్. ఇది ఫస్ట్ కోత 30 ప్యాకెట్లు పడింది, రెండో కోత 40 పడుతుంది. 40 అయితే ఇప్పుడు అది ఒక 3 క్వింటాళ్ళు, ఇది 2.5 క్వింటాళ్ళు, 5.5 క్వింటాళ్ళు, 5.5 క్వింటాళ్ళు ఇంకా అంతకు ఒక 10 క్వింటాలు, మొత్తం 10 క్వింటాల పంట వచ్చింది ఈ అర్ధమేకర్లోనే. అప్పుడు పెట్టుబడి పెట్టినా కానీ మాకు బాగంటే 10 క్వింటాళ్ళు 15 క్వింటాళ్ళు వస్తుందనుకు. ఫుల్ ముందేసి 20,000, 30,000, 40,000, 50,000 ఖర్చు పెట్టుతూ ఇంక ముందులంగిటే పోతే వాడు ఎంత చెప్తే కొనాల్సిన తప్పదు మాకు. తనకి తప్పనిసరి వాడు 1,000 అంటే చెప్పాలా, వాడు 3,000 అంటే చెప్పాలా, వాడు 10,000 రూపాయలు అయ్యింది బిల్లు అంటే కానీ చెప్పాలి, వద్దరలేదు సదర అట్లా దేశం కొట్టిస్తుంటే. ఈ సంవత్సరం వ్యవసాయం ధరతో బాగా పంట మాత్రం బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కాయ కానీ నీటికి మచ్చలేదు, దీంట్లో సుగము కాయ మొత్తము తెల్లగా పడిపోతుంది సార్. అది ఏమి చూస్తుందో మనకేం తెలీదు. తెల్లగా అంటే 30 భాగం తెల్లగాయి, 15 భాగం ఇది. దాన్ని మార్కెట్కి వేసిపోతే 15,000 క్వింటం పోతుంది ఇది. అప్పుడు ఫస్ట్ ఈ ఫస్ట్ కోత దింపితే 15,000, రెండో కోతది అదే రేటుకే తగ్గుతుండే.
ప్లాస్టిక్ వదిలితే మరి తెల్లకాయి అది ఇది సన్నగుంటది కాయి, ఇంకప్పుడు దిగుబడి అంతగా ఉండదు. అప్పుడు తగ్గుతుంది రేటు 18,000 8,000 9,000 ఆ ప్రకారం. నా ఇప్పుడు పెట్టేది సుమారుకంటే ఒక 8-10 లేదు సానియా, ఇది మిరకాయ. ఈ సానియా మిరకాయ పెట్టే 8 రోజులైంది. ఈ పంట మాత్రం బాగొస్తుంది, రేట్ ఎక్కువ అనే దీన్ని మీద ఆలోచిస్తున్నాం మేము. ఇప్పుడు ఈ షైనింగ్ కాయ ఉంది కాబట్టి సన్నగంటే ఇప్పుడు ఈ కాయ లెక్క నా రేటుకి లెక్క అంటే 20,000 కింటం ఖచ్చితంగా పోవాలి మా నాయుడులోనే. ఎందుకంటే కలర్ బాగుంది, కాయ చేంజ్ ఉంది. నా ఖర్చులను పెట్టేసి ఇప్పుడు మొత్తం సారు ఇప్పుడు ఈ లెక్క లెక్కేసుకుంటే 8 కింటలు అనుకో, 8 పదులు 40 80,000 పైన 8 5 40,000 ఇంకా 45,000 ఖర్చు పోయినా 80,000 పంట మిగిలినట్టే కదా.